మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు మరొకరికి జన్మనిచ్చేటటువంటి సామర్థ్యం ఉంది, అవకాశం ఉంది. ఒక మగవాడు అలా తలుచుకుంటే అవుతుందిరా? అవ్వదు కదా. అసలు ఈ ప్రపంచమే ఉండదు నిజంగా ఆడవాళ్ళు లేకపోతే. అంత గొప్ప స్థాయిలో మీరు ఉన్నారు. అది ఎన్ని జరగాలి అని అంటే శారీరకంగా మనం బలంగా ఉన్నాం. బలంగా ఉండాలంటే శుభ్రంగా తినాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి గమనించి చక్కగా తినండి, వ్యాయామం చేయండి, క్రీడలు ఆడండి, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళండి. నిజంగా చాలామంది అమ్మాయిలు ఉన్నప్పటికీ కూడా మరి మండల స్థాయిలో మీరు ముందుకు వచ్చి ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారనంటే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అంత సులువు కాదు. ఆడపిల్లలు బయటకు వచ్చి ఆడటం గెలవడం అంత సులువు కాదు. అది జరగాలంటే మానసికంగా మీరు ఆల్రెడీ బలంగా ఉన్నారు. ఈ బలంగా ఉన్నదాన్ని ఇంకా బలంగా మనం తయారవ్వాలి. మీరు ఏది లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం సాధించడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. చేస్తే ఖచ్చితంగా మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. కృషి ఉంటే మనుషులు కృషులు అవుతారు, మహర్షులు అవుతారు. అందుకని ఆ కృషి మనకు కావాలి, ఆ పట్టుదల మనకు కావాలి. అంత సులువేం కాదు. ఏదైనా సాధించాలంటే అడ్డంకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆడనవుతారు, ఈడనవుతారు, అడ్డు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇవన్నింటినీ ధైర్యంగా దాటుకొని ఎవరైతే ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రం విజేతలుగా నిలవగలుగుతారు. చక్కగా మీరు పార్టిసిపేట్ చేసే దాంట్లో మీరందరూ కూడా విజయం సాధించాలని, ఏ కారణం చేతనంటే విజయం సాధించలేకపోతే నెక్స్ట్ టైం సాధించాలను అనేటువంటి బలమైనటువంటి కోరికతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధించగలుగుతారు. అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మురళి గారు కానీ, శివ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పీడీలు కానీ, మరి ముఖ్యంగా ఈ పాఠశాల సిబ్బంది అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు కూడా స్వార్థ అనేది సర్వసాధారణమైన విషయం. అంతేనా? రెండు టీంలు ఆడితే ఒక టీం అనేది గెలుస్తుంది, రెండో టీము ఓడిపోతుంది. దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. అవునా? అలాగే లైఫ్లో కూడా ఈ గేమ్స్ మనకు ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయంటే జీవితంలో కూడా అన్నీ అనుకున్నట్టు జరగవు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుని జరుగుతూ ఉంటాయి. మనం ఏదో అనుకుంటాం అది కాకుండా కూడా జరుగుతూ ఉంటుంది. మనం నిరాశ నిస్పృహలకు లోనైపోయి అయ్యి బాబు ఇలా జరిగిపోయిందని చెప్పి బాధపడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని జీవితాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆటలు మనకు నేర్పేటటువంటి ఒక పాఠం. రెండోది, మనిషి శారీరకంగా బాగుంటేనే మానసికంగా బాగుంటాడు. ఇది మనం చెప్పింది కదా, వివేకానంద గారు కూడా చెప్పారు. ఒక గంట ఫుట్బాల్ ఆడుకోవాలా చదువుకోవాలా అని ఎవరైనా నన్ను అడిగితే ఫస్ట్ నేను ఆడుకోమని చెప్తానని వివేకానంద గారు చెప్పారు. అంటే అర్థం ఏంటి? శరీరానికి మనం చక్కటి వ్యాయామాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే మనిషి మానసికంగా బలంగా ఉండగలుగుతాడు. మీరు ఆడుకుంటా ఉంటే మీరు చూడండి, క్రికెట్ ఆడుతూ ఉన్నా, లేకపోతే ఫుట్బాల్ ఆడుతూ ఉన్నా, లేకపోతే ఏదైనా గేమ్ ఆడుతూ ఉంటే గ్యాలరీలో కూర్చొని చాలామంది ఆనందిస్తూ ఉంటారు. అంటే ఇది ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్. ఒకటి ఆడేటటువంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, చూసేటటువంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. ఇది చాలా విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. ఇది ఒక ఆనందించేటటువంటి ఒక ప్రక్రియ. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ ఆనందించడానికి ఎంటర్టైన్మెంట్కి టీవీలను ఆశ్రయిస్తున్నాం, సెల్ ఫోన్లు ఆశ్రయిస్తూ ఉన్నాం, అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ సెల్ ఫోన్ చూసేటంతకన్నా కూడా చక్కగా ఆడుకోగలిగితే చాలా బాగుంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. లేదా ఒక మంచి ఆటను చూడటం కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మనం దాన్ని కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా మనం ఎత్తుకోవాలి తప్పించి మనం ఇతర సెల్ ఫోన్లు చూడటం, ఫేస్బుక్లు వాడటం, లేదా యూట్యూబ్లు చూడటం, వీటి మీద మన దృష్టిని తగ్గించుకోవాలి. క్రీడల మీద దృష్టిని పెట్టాలి. చక్కగా ఆడుకోగలగాలి. వ్యాయామానికి ఉపయోగపడుతుంది. మానసికంగా బలంగా ఉంటాం. ఇంకొకటి ప్రధానంగా ఇందులో మనకు తెలిసింది ఏంటంటే, ఈరోజు ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తి బాగా చదువుకుంటే ఆ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి దేనికి సరైనటువంటి ఉపయోగం పడలేడు. ఇప్పుడు ఒక